अंदर की हैप्पी इंडिपेंडेंस डे मन भारत देश स्वतंत्र दिनोत्सव जरूर मन अंदर दिल्ली विषय एंतमंद त्याग पुरुषुलु वाल प्राणालनु पन्नंगा पेट्टी ब्रिटिश वाल चेरल नुंचि मन की विमुक्तिनि पोंदिंचिनटुवंटि रोजु एंतमंद महानीयुलु मनकु तेलियनि वाळ्ळु उन्नारु वाळ्ळंदर्नि कूडा स्मरिंचुकुंटू ई रोजु ब्रिटिश वाळ्ळनि तरिमि कोट्टि मनकु स्वतंत्रानि तीसुकोच्चि पेट्टिनटुवंटि महात्मा गांधी जवाहरलाल नेहरू सर्दार वल्लभभाई पटेल भगत सिंग चंद्रशेखर आजाद एंतमंद महानीयुल योक्क त्याग फलमे ई रोजु स्वतंत्रं మన యొక్క బాధ్యత ఈ యొక్క భారతదేశాన్ని కాపాడుతున్న సైనికులు ఎక్కడైతే సరిహద్దుల్లో ఉన్నారో అదే విధంగా మన రాష్ట్రంలో మన పోలీస్ వ్యవస్థ ప్రజల్ని కాపాడుకుంటూ మన యొక్క బాధ్యతల్ని నిర్వర్తించుకుంటూ ఎంతో ప్రాణత్యాగాలతో చేస్తున్నారు అదే విధంగా ఈ పాండమిక్ కోవిడ్ లో కూడా మన పోలీస్ వ్యవస్థ ఎంతో బాగా పనిచేసింది దానికి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు గాని మన కమిషనర్ అంజనీ కుమార్ గారు గాని మన డీజీ మహేందర్ రెడ్డి గారు గాని వాళ్ళందరికీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ భారతదేశ స్వాతంత్రాన్ని ఇంకా ముందుకు కూడా ఇదే విధంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంది ఇప్పుడు దాదాపుగా ఇది 75వ సంవత్సరము స్వాతంత్రం వచ్చి ఇంకా మనం చాలా ఎదగాల్సి ఉంది ప్రపంచ దేశాలతోని మనం పోటీ పడుతున్నాం ఈ కాలంలో మనందరికీ తెలుసు ఇంత పాండమిక్ సిచువేషన్ లో సొంతగా భారతదేశము వాక్సినేషన్ తయారు చేసుకొని ఇతర దేశాలకు సప్లై చేసేటువంటి స్టేజ్ ఎదిగింది అదే విధంగా ఇస్రో ఎన్నో రాకెట్ లాంచ్లు చేసుకుంటూ మనకి మన దేశాన్ని ప్రతిష్టను ఎంతో కాపాడుకుంటూ వస్తున్నాయి ఇంకా ముఖ్యంగా ఈసారి జరిగినటువంటి మనకు చాలా ముఖ్యమైనటువంటి ఒక ఘటన ఏంటంటే ఎన్నో ఏళ్ల తర్వాత భారతదేశానికి స్వర్ణ పతకం అందించినటువంటి మన నీరజ్ చోప్రా ఆయన కోసం గట్టిగా మనం చప్పట్లతోని చెప్పుకుంటూ అట్లాంటి కీర్తి పరిచయాలు అదేవిధంగా ఈ సంవత్సరము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు 32 రాష్ట్ర జాతీయ పతకాలు అందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన పోలీసులు ఇంకా చాలా బాగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించాలని చెప్పి స్వతంత్ర స్ఫూర్తిని మన లోపల రగిలించుకోవాలని చెప్పి కొంతమంది ఏదో కొన్ని ఏవో కుట్రలు చేయడానికి పనినా వాళ్ళన్నింటినీ భగ్నం చేసుకుంటూ మన పోలీసు యంత్రాంగం చాలా ముందుకెళ్తుంది అదేవిధంగా మనము కూడా మన మినిస్ట్రీ స్టాఫ్ కూడా మన ఎగ్జిక్యూటివ్ ఫోర్స్కి ఏ విధంగా సహాయపడాలో అన్నటువంటిది మన బాధ్యతగా ఈరోజు మనం ప్రతిజ్ఞ కూడా తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ వాళ్ళు మన ఆఫీస్కి రాకుండానే అన్ని విధాలుగా చేయించాలని చెప్పి ఇవి ఈ వేదిక నుంచి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బోలో భారత్ మాతా కీ.